నీలాభిషేకం చేస్తున్నామండి. పాలాభిషేకానికి డబ్బులు లేక నీలాభిషేకం చేస్తున్నాము. మేము రాజశేఖర రెడ్డి గారి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే, అయ్యా మీరు పాదయాత్రలో ఆర్పీలకు ఉద్యోగ భద్రత కల్పిస్తాను, 10,000 రూపాయలు వేతనం ఇస్తాను నేను కానీ అధికారంలోకి వస్తే అని స్పష్టమైన హామీ ఇచ్చారు. 10,000 రూపాయల వేతనం జీవో కూడా ఇచ్చారు, కానీ మాకెవరికి ఉద్యోగాలు ఉండట్లేదు. ఒక దుర్మార్గమైన సర్క్యులర్ తీసుకొచ్చారు. ఏంటి ఆ సర్క్యులర్ సారాంశం? ఎవరికైతే 40 సంవత్సరాల ఆర్పీలకు వయసు నిండుతుందో వాళ్ళెవరికి ఉద్యోగాలు ఉండవు. ఒక ఆర్పీ 3 సంవత్సరాలు మాత్రమే పనిచేయాలి, 10వ తరగతి కనీసంగా చదివి ఉండాలి అని చెప్పారు. మేమంటుంది ఏంటంటే, మాకు 18 సంవత్సరాల నుండి మేము ఈ పని చేస్తున్నాం, మాకు రూపాయి వేతనం ఇవ్వలేదు. మేము అనేక పోరాటాలు చేసిన సందర్భంగా 2018 నవంబర్లో చంద్రబాబు నాయుడు గారు 3,000 రూపాయలు వేతనం పెట్టారు. ఆ వేతనం కూడా అమలు కాలేదు. మేము వేతనాలు లేనప్పుడు మేము పనికొచ్చాం, తీరా వేతనం పెట్టేసరికి మేము పనికి రాకుండా పోయామా అని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాము. అయ్యా రాజశేఖర రెడ్డి గారు, మీ అబ్బాయికి చెప్పండి ఆడపిల్లలు ఉసురు పోసుకోవద్దు, ఆడబిడ్డలు ఉసురు పోసుకోవద్దు, వాళ్ళని రోడ్డు మీద పెట్టద్దని చెప్పండి. పాదయాత్రలో నువ్వేదైతే మాట ఇచ్చావో ఆ మాట నిలబెట్టుకోమని చెప్పడం కోసం ఈరోజు నీలాభిషేకం చేశాము. తక్షణం ప్రభుత్వం ఆ దుర్మార్గమైన సర్కులను రద్దు చేయాలి, 14 నెలలుగా మాకు వేతనాలు లేవు, వెంటనే వేతన బకాయిలు విడుదల చేయాలని చెప్పి ఈ నీలాభిషేకం చేస్తున్నాం. అప్పటికీ ప్రభుత్వం స్పందించిన పక్షాన నిరాహార దీక్షలు చేస్తాం, మంత్రులు ఇల్లు ముట్టడి చేస్తాం, జగన్మోహన్ రెడ్డి ఇంటికి కూడా వెళ్తామని హెచ్చరిస్తాం.